వినయ్ ఏమో ఇంతవరకు ఇంటికి రాలేదు. లే వినయ్, నీ కొంచెమన్న అకర్ ఫికర్ ఏమైనా ఉందా? అర్థమైంది, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నీకు అమ్మ పెట్టినా అని చెప్పేసి అవును వినయ్. తాగొచ్చినావు కదా, నీతో భయపడతా అనుకున్నాను. తాగొచ్చు అంటే తాగొచ్చు కానీ వండు కాకపోతే మనం బద్నాం చేస్తున్నావు అయితే ప్రామిస్ చెప్తున్నా అసలు తాగాలి. ఓకేనా, నా కొడుకుని చంపుతావా? నా కొడుకు నా కొడుకుని చంపుతావా? Hey guys, good morning. We just started this morning. Like button. So daily leka my intle gorva school only ke. So yedu main thing. Adu exactly itla visga itla bothuna anapade lestaru. Nenu ostanu ani cheppesi antaru. Ma intla pedda rowdy varante yedu. ఏ రౌడీ, రే చూద్దా రౌడీ, ఏవో చూపిస్తున్నా చూడు, వేసుకోవాలి. ఆ వస్తున్నా, కింద కింద పెట్టు, వస్తున్నా. ఇది పెద్ద రౌడీ, నేను అప్పర్సన్ చూస్తున్నాను. ఓగో ఇవి తిన్నాడు చూడండి, ఇది చూడు. ఓగో దీనికి ఉన్నాయి, తీసి మొత్తం తిని పడేసిండు. దీనికి ఉంటాయి ఇవి, ఇవి మొత్తం తినేసిండు. నేను ఏమంటా చెప్పండి, దీనికి చూడండి, ఈ రెండో చూసిన దీనికి కూడా ఉంటుంది. ఏంటి ఇక్కడ అసలు, తిని తిని లేట్లో పట్టుకో ఒక్కసారి ప్లీజ్. మస్తు వద్దు గారు, పట్టుకోయి, మరీ టూ మచ్ చేస్తున్నాడు. బయటికి తింటావా? మళ్ళీ తింటావా? ఏనంటే ఏనంటే చెప్తా, తింటావా? అరే ఇన్ని రోజులని చూస్తానే, ఏం మజాక? ఆ చిన్నోడు లాడలయ్యేసి లాడ లాడ అని చెప్పేసి దమ్మున కూర్చుంటే ఏం కళ్ళలకి? తింటావా? తింటావా? మళ్ళీ తింటావా? 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 అదే మా ఇంటి ఏడుస్తారు, నేను ఏం చేస్తా చెప్పు. అది కాదు, తింటావా మళ్ళీ ఇంకోసారి? నువ్వు స్ట్రిక్ట్ పెడుతున్నావు లేవా పిల్లలు? ఏంటి ఏ మరే, మరీ టూ మచ్ గైడు. ఏడో దొంగేరు పేరు కొట్ట కడుపులా, ఇంకొకసారి తిన్నామంటే నెగటివ్ కామెంట్ చూస్తే పిల్లలు నేర్పిస్తున్నాను. వాడేమో ఓ ఈమె నేర్పిస్తున్నా అన్ని, నువ్వు స్ట్రిక్ట్ ఉండాలి తెలుసా? నేను చెప్తున్నా, ఇంకో రా పేపర్ తిని, ఇంకో పట్టుకోరా, ఇంకో రా అట్టలు తిని అని చెప్పేసి. మళ్ళీ నువ్వు చూసుకుంటే ఏం చేస్తున్నావు? అన్ని ఏదో పెద్ద నేనే ఇచ్చి తినిపించినట్టు చేస్తున్నావు. సో గైస్ ఫైనల్లీ వీసా అయితే వచ్చేసి నిన్ననే వచ్చింది, బట్ ఈ రోజు ఏమో కొరియర్ వచ్చింది. కొరియర్ ఏమొచ్చింది? ఇది పేపర్స్ వచ్చింది. పేపర్స్ ఏమున్నాయి? పేపర్స్ లే ఇది ఉంటుంది, మీ వీసా అప్రూవ్ అయింది. ఏం వీసా, ఏ డేట్ వరకు వ్యాలిడ్, ఓకే, మన పాస్పోర్ట్ నంబర్, పేరు. ఇక్కడ చూసుకుంటే మాత్రం వీసా మాకు 28 అక్టోబర్ నుంచి 2024 నుంచి వీసా వచ్చేసి 38 అక్టోబర్ వరకు మనకు ఉంది. చూడు, అరే ఏం పెడుతున్నారా, ఇంకేముంది? అండ్ ఏ టైప్ ఆఫ్ వీసా, పేరు. ఇది అవిజ్గా అండి, సింగపూర్ అని ఇక్కడ రాసి ఉండే, ఇక్కడ ఉంది కదా, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్. ఓకే, సో ఇది ఎక్కడ చూపెట్టాలి మనం? మన ఇమిగ్రేషన్ దగ్గర. ఇమిగ్రేషన్ దగ్గర? ఇమిగ్రేషన్ అండ్ మన టికెట్స్, బోర్డింగ్ పాస్ తీసుకుంటాం కదా, అండ్ టికెట్స్ దగ్గర మన బ్యాగేజ్, లగేజ్ బ్యాగేజ్ చెక్ చేస్తే చూసినావా? అప్పుడు ఇది మన హోటల్ బుకింగ్, పాస్పోర్ట్స్, టికెట్స్ అవన్నీ చూపించాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పోవాలనుకో సింగపూర్కి, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ హోటల్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ హోటల్ బుక్ చేసుకోవాలి, ఫస్ట్ ఫ్లైట్స్, హోటల్ రెండు బుక్ చేసుకున్న తర్వాతనే వీసా ఇస్తారు. ఓకే, వీసా ఇయ్యారు. అరే నేను ఇట్లా ఎవరికి దగ్గరికి వెళ్ళాలి వీసాకి అని చెప్పి? వీసాకి మనకి మనం ఎక్కడ వెళ్దాము? మనము అక్బర్ ట్రావెల్స్ ఉంది కదా, వీళ్ళ త్రూ వెళ్ళాము. ఓకే, అది పే చేయాలి కొంచెం. మనం పే చేసాం కదా, పే చేస్తేనే వచ్చింది. ఓకే, పే చేస్తే అంటే ఇది ట్రావెల్ ట్రావెల్ ఏజెన్సీలో.
వీళ్ళు ప్రాసెస్ చేస్తారు మన వీసా. మన ఎందుకంటే సింగపూర్ ఇస్ నాట్ ఆన్లైన్ వీసా చేయలేం కాబట్టి బ్రోకర్ త్రూనే వెళ్ళాలి. ఓకే, సో హోటల్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, హోటల్స్ అయిపోయిన టికెట్స్. ఇంకేం చేయాలి ఇప్పుడు మనం? ఇప్పుడు మనము అక్కడ అవి షాపు మనం అక్కడ ఏమేమి చేయాలో, లైక్ గేమ్స్ అన్న ఏమేమి టూరిస్ట్ అట్రాక్షన్ ఉంటుంది కదా, దాని టికెట్స్ తీసుకుంటే అయిపోతుంది. అండ్ మనకు ఒక ఈజెడ్ కార్డ్ తీసుకోవాలి. ఈజెడ్ కార్డ్ ఏంటి? ఈజెడ్ కార్డ్ ఏంటంటే బస్ అక్కడ ఏంటంటే క్యాబ్స్ చాలా కాస్ట్లీ అంట, ఇక్కడ మన ర్యాపిడో ఊబర్ లాగా ఉండదు అంట. సింగపూర్ గవర్నమెంట్ ఒక రూల్ విధించింది ఏంటంటే అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి, అందుకని క్యాబ్స్ ప్రైజెస్ ఎక్కువ ఉంటుంది అంట. సో ఈ క్యాబ్ కార్డ్ అంటే అది మనకు మెట్రో అండ్ బస్సెస్ లలో ట్యాప్ చేస్తే మనం ఇప్పుడు ఎట్లా టికెట్స్ తీసుకుంటామో అక్కడ నుంచి తీసుకెళ్ళాలా? లే అక్కడ తీసుకోవాలి. సో గైస్ టైం వచ్చేసి నియర్లీ 12 అవుతుంది, నియర్లీ 12. అవిష్ గారికి పొద్దున స్కూల్ ఉంది అండ్ రియాన్స్ గాడు వాళ్ళ డాడీ వచ్చే వరకు వండుకోడు. వినయ్ ఏమో ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇక నేను ఏం చెప్పాలి? వేరే ఏమని అంటే ఎక్కడ పోతున్నావురా అప్పు, వీళ్ళు ఏమి పండుకుంటలేరు. వినయ్ రాకపోతే ఇద్దరు వండుకోరు. ఏమని అంటే ఫోన్ లేపుతలేడు, ఫోన్ కాల్ చేస్తున్న కాల్ వెయిట్ వస్తుంది కానీ కాల్ ఎత్తలేడు. ఏం చెప్పాలి మనిషికి? నేను ఎంతగానం కాల్ చేయాలా? నిద్ర వస్తుంది, వీళ్ళేమో వండరు, పొద్దున జల్దీ లేవాలి స్కూల్. మా అభిషేకాన్ని కొల్లంతా నొప్పలేదు కదా అవిష్, నా బాధ నాకు. వినయ్ వచ్చిందని చెప్పేసి బండి సాన్ వచ్చి ఇగో ఈ కూడా అక్కడ ఆల్రెడీ ఉరికిండు. అగో అక్కడ డాడా డాడా అనుకుంటూ ఉరుకుతాడు. లే వినయ్, నీ కొంచెం అని అకర్ ఫికర్ ఏమైనా ఉందా? ఏంది ఏమైంది? రోజా వినయ్, రోజా రోజు అదే 1 o'clock వండడం. ఒక్కరోజు జల్దీ వండుకుందామన్నా నీకు నీతో ఒక బాధ ఉంటుంది నాకు. ఎందుకు లేదు ఎప్పుడు అదేనా? అరే స్కూల్ ఉంటుంది, నేను నాకు లేవ్వాలా? అగో పిల్లలు వండుకోవాలి. నువ్వు వండుకో అని చెప్పేసి అన్న ఫోన్ లేపలే, అర్థమైంది? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నేను కెమెరా పెట్టినా అని చెప్పేసి ఏం పోరినాడు? టైం చూడు, 12 అవుతుంది. నేను వేసిన అందరు వండుకున్నారు, వండుకోలేదు. వాళ్ళు వంటేనే కదా డాడా డాడా ఇద్దరు ఏడుచుకుంటే ఇట్లా వస్తుర్రు. వినయ్ ప్లీజ్, వినయ్ ప్లీజ్ అని పట్టుకోండి రా, లోపల మాట్లాడుకుందాం. ఇక్కడ లోపల గారు నేను చెప్పినా నీకు వచ్చేటప్పుడు నాకు లేట్ అవుతారు అని చెప్పేసి దానికి ఎందుకు అంత రామేం చేస్తున్నావు? నా పిల్లలు పండుకుంటలేరు, నువ్వు లేకపోతే నేనేం చేయాలి? పిల్లలు పండుకుంటే నేనేం చేయాలి చెప్పు, నేనేం చేయాలి? ఏం చేయాలి పిల్లలు పడుకుంటే? నా స్ట్రెస్ లో నేనున్నాను, నాకు పిచ్చిలు ఇస్తుంది. పొద్దున్న నుంచి తిరుగుడు అవుతున్నాయి వర్క్ పైన, ఏమన్నా కూర్చొని పుణ్యానికి తిన్నదాన్ని నాకు అర్థమైందా? నాకు ఏమైనా కట్టాలి, అవన్నీ కట్టాలి, బయట తిరుగుతున్నా నాకు అవుతుంది. లేట్ అవుతుందంటే తెలియాలి నీకు, లేట్ వస్తున్నా అని చెప్పేసి తెలియాలి నీకు నేను లేట్ వస్తున్నా చెప్పేసి. ఏ నానా పెట్టేసింది ఒకటి డ్రెస్ మరి టూ మచ్ అవుతుంది. నేను మెల్లగా మాట్లాడుతున్నాను, ఎందుకు రేజ్గా మాట్లాడుతున్నావు? అరే అగో అది పిచ్చోళ్ళ డాడా 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 అని కలవరిస్తాడు. అగో చూసినావా ఇట్లుంటది, నువ్వు లేకపోతే నువ్వు లేవు అని చెప్పేసి ఓ ఒడుతుండు డాడా డాడా అని బయటకు వచ్చి వచ్చి చూస్తుండు. ఏ గేట్స్ అప్పుడు ఇనిపించినా వస్తుండు, బయట వచ్చి చూస్తుండు. ఇదేమో అనుకుంటలేదు డాడా వస్తేనే అనుకుంటా అంటుండు. నీదేలేదంటే తేలే నేను. ఏం చెప్పు వినయ్, నీకు కొంచెం అని ఉందా వినయ్? నా బాధ కాదు, నా బాధను ఎందుకు అర్థం చేసుకో? నా బాధ ఎందుకు నువ్వు అర్థం చేసుకోవు? అవును వినయ్, ఇగో ఆఫ్టర్నూన్ నన్ను నిద్రపోనియరు, ఇప్పుడా డైలీ నువ్వు వచ్చే వరకు నిద్రపో. నిద్ర కాదు, అరే కాదు నన్ను ఇప్పుడు అర్థం చేసుకుంటావు వినయ్, నాకు స్ట్రెస్ అయిపోతుంది.
ఏంటి స్ట్రెస్ అవుతుంది? స్ట్రెస్ అయితే మీ అమ్మగారి ఇంటికి పోయి వచ్చావు కదా, ఏం చేయాలి? చూడు చూడు, స్ట్రెస్ అంటే దీన్ని కాదు, నేను నన్ను ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావు నువ్వు గుంజి పచ్చబడితే ఏం అర్థం చేసుకోవాలి? ఏంటి నీ అమ్మ ఇంటికి జల్దీ రాలేవా? రాలేదని చెప్తున్నావు కదా, ఎందుకు రాలేవు? బిజినెస్ చూసుకున్నప్పుడు నేను చూసుకోవాలి కదా, ఓన్లీ జన్ వస్తారా మొత్తం బండి అయ్యే వరకు నేను రావాలి చూసుకోవాలి కదా. వినయ్ నీకు ఉన్నారు కదా, వినయ్ చూసుకోరా? వినయ్ కుయ్యాసి డెలివరీ ఉండే తల్లి, లేట్ డెలివరీ ఉండే, ఆ డెలివరీ చేసి ఇప్పుడు వస్తున్నా. నేను కూడా ఒరతా ఇప్పుడు చెప్తున్నా, నీకే నోరు ఉందని చెప్పేసి ఒరకు అయితే పనుకుంటే నా బాధ ఎవరు చెప్పాలి? నేను నీ అమ్మకు చెప్పుకోని బాధ అర్థమైందా? నా అమ్మగారి గారు చెప్పుడు, నీ బాధ నీ వల్లనే కాబట్టి చేసుకొని మాట్లాడుకుంటా. నీ అమ్మకు చెప్పు. ఎందుకు చెప్పాను? నువ్వు చేస్తున్నావు అది, నేను నీకు చెప్తా అర్థమైందా? ఎందుకు వాళ్ళని కాల్ చేస్తారు? ఊకే మా అమ్మ దగ్గర ఓకే అర్థమైందా? నువ్వు నీకు నేను నీతో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడు. సుకుని కాదు అడుగుతున్నా, ఎందుకు ఇంటికి జల్దీ రావడం కావాలి, నా పిల్లలకి ఇంటికి జల్దీ రావడం కావాలి, నా పిల్లలు జల్దీ పండుకొని జల్దీ ఇవ్వాలి కావాలి. ఆలు నువ్వు లేకుంటే పండుకుంటే లేరు. ఇప్పుడు చూసినా కదా ఎట్లా చేస్తారు పిల్లలు, నేను ఎంత పండ పెట్టడానికి ట్రై చేసినా, దుప్పట్లు అన్ని తీసి కప్పి కూడా లైట్ ఆఫ్ చేసి కూడా పండ పెట్టడానికి ట్రై చేసిన పంట లేరు. డాడ కావాలంటారు, ఏం చేయాలి ఇప్పుడు? నేను చచ్చిపో. కొంతసేపు సరే ఏదో ఒక రోజు చేస్తా అట్లా చేసుకోండి. అప్పుడు కాదు, అప్పుడే నా విలువ నీకు అర్థమైతుంది. సైకోయిజమే ఏం సైకోయిజం చేసినప్పుడు నేను నీకు అరే వచ్చినా లేటు ప్రేమతోటి తిండి పెట్టేసి పడుకో అని చెప్పేసి పస్సులు పడుతున్నావా? తిండి పెట్టాలి ఇప్పుడు నీకు. అవునే ఇప్పుడు అయిపోయింది కదా, ఒకరు రాంగ్ని వదిలినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఎప్పుడు నువ్వు ఏం చూపెట్టుకోవాలనుకుంటున్నావు ఇంటర్నెట్ లో? నీకు చాలా నేను టార్చర్ పెడుతున్నా అనుకుంటున్నావు? అనిపిస్తే మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా మళ్ళీ పెళ్లి దగ్గరకు వచ్చిన కొంచెం దిమాకుందా? నీకు దిమాకుందా? ఉంది, మస్తు ఉంది. టార్చర్ పెడుతున్నా? నెవర్ టార్చర్ పెడతలే. అర్థమైందా? టార్చర్ పెడితే నువ్వు ఇట్లా ఉండకపోతుండే. ఇప్పుడు నేను ఎట్లున్నా? ఏ పై పడుకోని అమ్మన్నాడు, నీ తీసుకున్నాకో తీసుకోరా. నేను ఫాల్తురేకొను రాంగనే పిచ్చివి, పో నీళ్ళు పట్టుకొని రాపో. బరాబర్ నీళ్ళు పట్టుకొని వస్తా. సుగుణ లేకుండా పోతుంది. వచ్చి చూడు లేటు, ఇంకో ఉల్టా నా మీద ఎక్కుతుండు. కెమెరా బంద్ చేసి నేను బంద్ చేయా, నాకు బంద్ చేయా. నడుపో, నీళ్ళు పట్టుకొని రా. అవును నీ రిగ్రెట్ అదే కదా, సేమ్ నా రిగ్రెట్ కూడా అదే. పో దేవుడా. పెద్ద సమస్య వచ్చి పడింది. ఇక్కడ ఒకసారి కదా, ఏదో వాసన కొడుతుంది, ఏదో వాసన కొడుతుంది కదా. ఇప్పటిదాన్ని ఏం చేస్తుంది? మాట్లాడుతూ కూర్చున్నాను. నేను దూరం ఉన్నా. మాట్లాడు. మాట్లాడున్నా. తాగొచ్చినావు కదా. భయపడతాను తాగొచ్చు అంటే. అరే తాగొచ్చినావా లేదా? వాసన వస్తుంది, నాటకాలు చేస్తున్నావా? తాగొచ్చినావు కదా? నీకు ఎక్కడి నుంచి వాసన వస్తుందని చూపెట్టి. ఇప్పుడు నాకు వాసన వచ్చింది, గడ్డ వాసన. ఇప్పుడు ఎట్లా ప్రూవ్ చేస్తు? నువ్వు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ దగ్గర ఉంటే చూస్తావా నోట్లో బూదేది, అది తీసుకొని రాదు. నేను ఎందుకు తీసుకొస్తా? వాసన వస్తే అని కూడా వాసన వస్తుంది. నీ అమ్మ యాక్టింగ్ చేస్తా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా? అవి వాసన వస్తుంది కదా అవి. ఏ మాసం వస్తుంది? మందు. ఏ మందు? చూసినావా? నీ వల్ల పిల్లలు కూడా చనిపోతుర్రు, నీ వల్ల పిల్లలు కూడా చనిపోతుర్రు. వస్తుంది. నా పెళ్ళాము కావాలని నన్ను బద్లాం చేస్తున్నా. సరే ఇప్పుడు నేను నువ్వు ఎవరితో కూర్చున్నావు అని కూడా తెలుసు నాకు, కానీ ఇప్పుడు ఫోన్ చేసి అడగాలనా? అరే మెంటల్ దానని కుయ్యా ఓమ్స్ ఉండే మద్ద ప్రామిస్ ఒక బాధ ఉంటుంది నాకు. ఎందుకు లేదు? ఎప్పుడు అదేనా?
నువ్వు తాగితేనే నీ కళ్ళు రెడ్ అవుతాయి, అర్థమైనా? నువ్వు తాగుతేనే, ఇగో ఫస్ట్ ఏ తాగబోతు కళ్ళు, ఎట్లయినా రెడ్ అవుతాయి తాగితేనే. నాకు తెలియదు అనుకుంటున్నావా నీది? ఏ అవి ఓవర్ యాక్టింగ్ చేసి చెప్తున్నా నేను, అర్థమైందా? అసలు నేనేమంటా అడిగేదానికి సమాధానం చెప్పి, ఎస్ ఆర్ నో. నువ్వు అమ్మని వాసన ఎక్కడ నుంచి వస్తుంది? అరే అరే అంటున్నా, నేను అమ్మని పిలిపి, నువ్వు ఓడనని పిలిపి ఎందుకపోతే బద్నాం చేస్తున్నావు, బద్నాం చేస్తున్నావు. నువ్వే నువ్వు వాని మాటలు వింటున్నే మెంటల్ డాలా, ఆయనకి ఏం తెలుసు? ఇప్పుడు నువ్వు ఆయన మీద ప్రామిస్ చేస్తావా? అయ్యవా ఇక్కడరా, ప్రామిస్ చెప్తున్నా అసలు దాగలే. ఓకేనా, నా కొడుకుని చంపుతావా? నా కొడుకుని చంపుతావా? చంపుతావా? వాసన వస్తుంది, వాసన వస్తుంది. ఏం అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు నా కొడుకు మీద? పక్క ఇలాంటి సైకిల్ చేతలు చేస్తే పక్క తాగొచ్చిండు, నాకు అర్థమైంది. అగో ఇలా చేతులు ఇలా పట్టుకొని పక్క సైకిల్ చేతలు చేస్తే పక్క తాగొచ్చు. ఆస్కార్ అవార్డు విన్నారు. అమ్మా అమ్మా నువ్వు గుర్తుండు, దాంతో గుర్తుండు తాగొచ్చినావు. పిల్లాము నన్ను బద్లాం చేస్తుంది, తాగొచ్చినంట. ఇక కళ్ళు రెడ్ ఉన్నాయంటే నిద్ర పోలే. నిన్న వాసన చూపెడతా నువ్వు చెప్పిన వాళ్ళే, రేపు నిజంగా దాగొస్తానే, రేపు నిజంగా తాగొస్తా. చెప్పే, నేను తాగినట్టు అనిపించాను నీకు, నోట్లకి నుంచి వాసన వస్తుందా? ఎందుకు పట్లని చేస్తుంది చెప్పు, నవ్వకు చెప్పు, నిజంగా చెప్పు. ఈయన ఎట్లా నేర్చుకుంటున్న నాకు అర్థమైతే లేదు. ఇంకి తాగుడు వాసన తెలియదు, ఏం తెలియదు. నువ్వు అన్నీ నేర్పిస్తావు కదా, మళ్ళీ ఏం తెలియదు చెప్పే. తాగినన్నా వచ్చిన వాసన అందుకు సంసారం చేస్తున్నావు, అందుకు నవ్వుతున్నావు. తాగుబోతుని చేసేసి ఏమేమన్నారా? నీకేం అర్థమవుతుందా? రోడ్లకి ఏం వాసన వస్తుంది నీకు? ఏ మండు ఎట్లుంటా నాన్న, ఇక రా నీ బచ్చ చెడ్డి వాడకో, నీకు మండు వాసన ఎట్లా వస్తుందా? దేనిపైన అనుకోండి, దానిపైన కూర్చో. నేను తాగిన, ఏం తాగిన నాన్న? మండు ఎట్లుంటారా? అవునా, చాలా చిన్న పూర్వం నేర్చుకుంటున్నది. అవి గుడ్ నైట్ చెప్పు. మా ఇంట్లో నడుస్తుంటారు గైస్, రేపటి బ్లాగ్లో కలుద్దాం, పోర్కి బాయ్.